ओम सदाशिव समारंभाम सदाशिव समारंभाम शंकराचार्य मध्यमाम शंकराचार्य मध्यमाम अस्मदाचार्य पर्यन्ताम अस्मदाचार्य पर्यन्ताम वंदे गुरु परंपरा वंदे गुरु परंपरा। कंटिन्यू चेंज सर क्लास ने सर्वेभ्यः नमः स्वागतः। మీకు నమస్కారం అండి అందరికి అద్వైత ప్రత్యయాలు పరిచయం ఉన్నాయి కదండి అందరికి తద్ధిత ప్రత్యయాలు అండి తద్ధితాలు తద్ధితలు మత్తు పోటీ ఇని ఒకటే ఎంతమంది చదివామండి మరి చాలండి రెండు చాలండి మనకి మత్తుపోటే చెప్పారండి మత్తుపోటే ఉంది ఇక్కడ అంటే అంటే ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్న వారు ఉంటే ఉండొచ్చు 47 మంది ఉన్నాం కదా వారు ముందుకు చెప్పపోయినా మనం గెస్ట్ చేయొచ్చు అది మీరే కావాలండి మాకు తెలియని వాళ్ళే కావాలి మీకోసమే చెప్తున్నారండి మీరు ముందుకు వచ్చి మీరు అంటే మీరు అన్మ్యూట్ లోనే ఉండండి తెలిసిన వాళ్ళు మాత్రం మ్యూట్ లో ఉండండి సందేహాలు వస్తే అడగండి సందేహాలు కాదండి తదిత ప్రత్యయం అంటే డెఫినేషన్ ముందు చెప్పండి అంటే మత్తు ప్రత్యయం చెప్పుకోలేకపోయారు కానీ అసలు తదితం ప్రత్యయం ఎలా ఫార్మ్ అవుతుంది అనేది చెప్తే ఐడియా వస్తుంది అంతమంది ఇంత దాని మీద ప్రొసీడ్ అవుతుంది చెప్పేవారు ఎలాగ చెప్తారండి ఇంకెలా చెప్పాలి పద్ధతి అవన్నీ అక్కర్లేదు అదే సుబంతాల సార్ చెప్పండి సార్ అందరికి నమస్కారం అండి ఇప్పుడు నిన్న తృచ్చు ప్రత్యయం ఎట్లా చేసి చెప్పాలి అని గురువు గారు చెప్పారు దాతృ పాతృ అవన్నీ చెప్పారు మనకి అయితే అందులో రెండు అంశాలు ఉన్నాయి ప్రతి దానిలోనూ ఏమిటవి అంటే ఒక ధాతువు దాని పక్కన ఒక ప్రత్యయము చేర్చాం చేరిస్తే మనకి ఒక ప్రాతిపదిక వచ్చింది చాలా జాగ్రత్తగా ఫాలో కండి మాటని ఒక ధాతువు ఒక ప్రత్యయము కలిపితే వచ్చినటువంటి ఒక ప్రాతిపదిక దానికి స్త్రీలింగ రూపము పుల్లింగ రూపము నపుంసకలింగ రూపము ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ చెప్పబడతాయి నిన్న మీరు ప్రాక్టీస్ చేసింది పుంలింగ రూపాల్లో ఉన్నటువంటి ప్రాక్టీస్ చేశారు అయితే ధాతు పక్కన ప్రత్యయము కలిపితే వచ్చిన ప్రాతిపదికని కృత్ ప్రత్యయములు అంటారు కృత్ ప్రత్యయములు అలా కాకుండా ఒక శబ్దం ఉంటుంది ఎట్లా దశరథ అని ఆల్రెడీ ఒక రూపము సిద్ధి చేసినటువంటి పదము శబ్దం కాదు పదము అంటాం దీన్ని అంటే ప్రాతిపదికకి సుప్రత్యయాలు చేరిస్తే వచ్చేదాన్ని పదము అంటారు ఒక్కసారి మళ్ళీ చెబుతాను వినండి మొదటి నుంచి ఒక ప్రాతిపదికకి సుప్రత్యయాదులు ఎందుకంటే ఇంకా వేరే వస్తాయేమో చెప్పలేం కాబట్టి సుప్రత్యయాదులు చేర్చినప్పుడు వచ్చేటటువంటి రూపము సార్ చిన్న కరెక్షన్ సార్ ప్రాతిపదిక కంటే అదే ప్రాతిపదిక కంటే సుప్రత్యయములు చేర్చగా వచ్చినటువంటి రూపమును పదము అంటారు ఎందుకు పాణిని పదమును రెండు విధాలుగా డిఫైన్ చేశాడు సుప్ తిగంతం పదం అని ఇప్పుడు మనం సుప్రత్యయాల గురించే మాట్లాడుకుంటున్నాం తిగంతాలు తర్వాత వెళ్తాం ఇవే కాకుండా ధాతువుకి డైరెక్ట్ గా కొన్ని ప్రత్యయాలు కలపడం ద్వారా కొన్ని ప్రాతిపదికలు వస్తాయి నిన్న మీరు నేర్చుకున్నటువంటి దా ప్లస్ త్రూ పా ప్లస్ త్రూ ఇట్లాంటివన్నీ అయితే వీటిని కృత్ ప్రత్యయములు అంటారు ఎందుకు ధాతువుతో కలిసే ప్రత్యయములను కృత్ ప్రత్యయములు అంటారు ఈ కృత్ ప్రత్యయాలకి మళ్ళీ సుప్రాది ప్రత్యయములు చేర్చగా మనకి రూపాలు సిద్ధిస్తాయి ఏది పుంలింగ రూపమా స్త్రీలింగ రూపమో ఇట్లాంటివి వస్తాయి దాన్ని పక్కకు పెట్టి ఈ కృత్ ప్రత్యయాలే కాకుండా
మనకు రూపం సిద్ధించేసి ఉంటుంది కదా, పదం వచ్చేసి ఉంటుంది కదా. ఉదాహరణకి దశరథుడు అనే పదం వచ్చేసింది, దశరథ అని వచ్చింది. ఈ దశరథ అని సిద్ధించినటువంటి పదమునకి మరొక ప్రత్యయమును చేర్చడం ద్వారా ఇంకొక ప్రాతిపదిక సిద్ధిస్తుంది. అట్లా సిద్ధించండి ఏమైంది తత్, అంటే అలా ఉన్నటువంటి పదమునకు హితమైనది, దానికి సంబంధించినది, ఆ పదముతో సంబంధించి ఉన్నటువంటిది. దీనిని తత్ ప్లస్ హితము అంటే తద్ధితము అవుతుంది. తద్ధితమైనటువంటి ప్రాతిపదిక సిద్ధిస్తుంది. అందుకే వీటిని తద్ధితాంతలు అంటారు. తద్ధితాంత ప్రాతిపదిక, తద్ధితాంత ప్రత్యయము అంటారు. అంటే ఈ ప్రత్యయాలు వేటికి వస్తాయంటే అన్నిటికీ రావు, మళ్ళీ ధాతులతో కలవు, ఇవి కేవలముగా ఒక సిద్ధించిన పదముతో మాత్రమే కలుస్తాయి. వీటిని తద్ధితలు అంటారు. మనకి మామూలుగా చెప్పుకున్న పదాలు, కృతుప్రత్యయాల ద్వారా ఏర్పడే ప్రాతిపదికల ద్వారా ఏర్పడిన పదాలు, తద్ధితల ద్వారా ఏర్పడిన పదాలు, అలాగే సమాసాశ్చ, కృత్ తద్ధిత సమాసాశ్చ అంటారండి, సమాసాల ద్వారా వచ్చిన పదాలు ఉంటాయి. ఈ ఏర్పడిన ప్రాతిపదికలతో వచ్చే రూపాలు ప్రాతిపదికగా వస్తే, ప్రాతిపదికగా వస్తే వాటికి మళ్ళీ సుప్రత్యయాలు చేర్చి స్త్రీలింగమో పుల్లింగమో నపుంసకలింగమో నిర్ణయం చేసి ఆ ప్రకారంగా చెప్తాం. కొన్ని అవ్యయాలుగా ఉంటాయి, వాటికి ఉండే లక్షణాలు కూడా సమయం వచ్చినట్టు చెప్తారు. కనుక తద్ధితము అంటే ఏంటంటే ఒక పదమునకు కలిపేటటువంటి ప్రత్యయము అని అర్థం. ఇంతేనా వినయ్? ఇంకేమైనా ఉందా వినయ్? ఇంతేనా సార్? అంతే సార్. అగ్రయ గచ్చదు. అస్తు మహోదయ, కృతజ్ఞ. ఇప్పుడు గురుగారు చెప్పిన అర్థం ఏంటి కదండి, సుబంతాల కంటే పరంగా తద్ధితాలు ఉపయోగించుకుంటాము అని చెప్పారు మనకి. ఈ విషయంలో ఇందాక ఉమా గదగ్ గారు, ఉమా గారు డౌట్ ఉందండి ఇందులో మీకు? ఉమా గారు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. ఉమా గారు ఓకే అండి, ఓకే అండి, అన్మ్యూట్ చేసుకుందాం. ఇంకా మీరు అన్మ్యూట్ లో ఉండండి. సత్యవాణి గారు కొత్త వారు వచ్చారు, బాగా చెప్తున్నారు. అవునండి, సత్యవాణి గారు ఇలా తెలియని వారు వారంత వారికి స్వచ్ఛందంగా ముందుకు వస్తే మాకు కొంచెం నమస్కారం అండి. తెలిసిన వాళ్ళు మాత్రం మీట్లోనే ఉండండి. ఇప్పుడు సార్ చెప్పింది మీకు అర్థమైంది కదా? అటువంటి తద్ధితాల్లో ఒక తద్ధితం నేర్చుకుందామండి. మత్తుప్పు అనే ప్రత్యయం, తద్ధిత ప్రత్యయాలు కదండి, మత్తుప్పు అనే ప్రత్యయం. ఈ మత్తుప్పు అనే ప్రత్యయం ఎక్కడ వాడతాము అని అంటే, తద్ అస్య అస్తి అనే అర్థంలో, లేదా తద్ అస్మిన్ అస్తి అనే అర్థం. ఒకసారి చెప్పండి. తద్ అస్య అస్తి, తద్ అస్య అస్మిన్, అస్మిన్ అస్తి, అస్మిన్ అస్తి, అస్మిన్ అస్తి. ఈ అస్య అస్మిన్ అనేవి రెండు పుల్లింగాలు, అర్థమవుతున్నాయి కదా? అదే స్త్రీలింగాల్లో అయితే అంటే ముందుగా ఏవి భక్తులు ఉన్నాయి? ఇవి తత్ అన్నది ప్రథమలో ఉందండి, అస్య అన్నది షష్ఠి. అవునండి, అస్తి అన్నది క్రియ కదండి ఇది. అవునండి, అస్మిన్ అస్మిన్ చెప్పాలి. అస్మిన్ అదే అంటే అస్య అస్మిన్, ఈ రెండే చెప్పండి. సప్తమి, సప్తమి అంటే పుల్లింగంలో అస్య అస్మిన్ షష్ఠి సప్తమి చెప్పుకున్నాం, స్త్రీలింగంలో అస్మిన్ అస్తి. స్త్రీలింగంలో అండి, స్త్రీలింగంలో అస్యాహ అస్యాం, అస్యాం అండి అంతే. ఇప్పుడు ఈ వాక్యంలో స్త్రీలింగం పదాలు పెట్టి ఒకసారి చెప్పండి. అంటే తద్ అస్యాహ అస్తి, తద్ అస్యాహ అస్తి, తద్ అస్యాం అస్తి, నమస్కారం.
ఈరోజు చంద్రశేఖర్ గురు గారు రాగలుగుతారో లేదో తెలియదండి. అంటే కాస్త నిరసంగా ఉందంట, అందుకని కొంచెం విలంబంగా వస్తాను లేదా రాను అన్నారండి. అయితే మనం దీన్ని ఒకసారి చూద్దామా, ఆ ధాతువులను ఒకసారి మననం చేసుకుందామా? అలాగేనండి. అంటే మీరు వచ్చేలోపు కొంచెం సమయం విలాపం ఎందుకని తద్దితాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి. అయితే చెప్పండి, ప్రారంభం చేసిన దాన్ని. నాకు ఇక్కడ ధార సరిగ్గా లేక అలాగే నేను వేరే సంఖ్య అనుకొని దాని గురించి ప్రయత్నం చేశాను 2-3 సార్లు. రాత్రి ఇచ్చిన సంఖ్య మళ్ళీ పాత్ర సంఖ్య అని మళ్ళీ ప్రయత్నం చేశాను. గురుగారు క్షమించాలండి, ఈ రోజు మళ్ళీ మీకు పెట్టలేదు, నేను క్షమించాలన్ను అనంత భవతు చింతన. వినయ్ గారు అయితే మత్తుపోయాన్ని కంటిన్యూ చేసి చేయండి, ఆ తర్వాత చెబుతూ ఉండండి, నేను వింటూ ఉంటాను. అలాగే మహోదయ, అవసరమైన చోట చెప్తాను, అలాగే లేదా అవసరమైన. ఉమా గారు ఇంకా సత్యమణి గారు మీరు అన్నిటిలో ఉండండి. ఆ చిన్న గంట వచ్చేప్పుడు ఎక్కడ వస్తుంది వినయ్ గారి దగ్గర? పర్లేదండి, అవునండి ఇంట్లోనే నో ప్రాబ్లం. అదే ఏరో అన్నీ పూజలు అవుతున్నాయి, నో ప్రాబ్లం. సార్ మీరు ఎవరైనా కంటిన్యూ చేస్తారు 2 నిమిషాలు నేను ఆపుతానండి. హరి ఓం. గురుగారు మీరే చెప్పండి గురుగారు. అయితే ఈ ధాతులు తీసుకొని చెప్పనా? మీరు మీరు ఏది చెబితే అదే మహాప్రసాదం. సరే అయితే అంటే గురువు గారు ఏదో స్టక్ అయినట్టు ఉందండి, ఒక క్షణం. ఇబ్బంది లేదు, అదే అదే ఎందుకంటే వారు వచ్చిన తర్వాత ఇక మనం అక్కడ కుప్పిగంతులు ఉండకూడదు. అవునండి, మనం ఎంత అల్లరి చేసినా గురువు లేనప్పుడే క్లాస్ లో అల్లరి చేసుకోవాలి. మళ్ళీ అంటే డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ వస్తారు అనుకుంటానండి. మీరే ఫోన్ నుంచి వస్తారు బహుశా. అంతే అంతే. మళ్ళీ వచ్చారండి, అన్మ్యూట్ చేసుకోవాలి, చేసుకుంటారు. ముందు చెవికి పెట్టుకునేది. ఇక్కడ ఉండే ధారాలోపం వల్ల కొంత మళ్ళీ మధ్యలో ఇబ్బంది వస్తుంది. ఏం పర్లేదు గురుగారు. ఆ సంఖ్య చెప్పండి మీది. ఇది జూమ్ మీటింగ్ సంఖ్య అంటున్నారా? ఇంకెవరితో మాట్లాడుతున్నారు? అనంత్ గారు ఏం వినిపించడం లేదు, అక్కడ ఇంకేం చెప్పలేదు గురువు గారు, ఏం చెప్పలేదు కానీ ఎవరో మాట వినిపిస్తుంది అంతే అక్కడ. నిన్న చెప్పిన ధాతువులలో కొన్ని ధాతువులను మీరు చెప్పండి. ఎవరైనా ఒకడు పాత్రు
అంటే ప్రాతిపదిక చెప్తున్నాను గురుగారు. పాతృ, దాతృ, యాతృ ఇలాంటివి చెప్పారు, మాతృ, వాటికి రూపాలు చెప్పమంటారా? చెప్పండి. ఎవరైనా చెప్తారు రూపాలు? ఇంకెవరైనా? చెప్పండి. దాతృకి ప్రథమలోనే ఇది దాత, హే దాత, దాతారం, దాత్ర, దాత్రి, దాతు, దాతు, దాతరి. ద్విభజనంలో దాతారౌ, హే దాతారౌ, దాతారౌ, దాతృభ్యాం, 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 దాత్రో, దాత్రో. బహువచనంలో దాతారః, హే దాతారః, దాతృన్, దాతృభిః, దాతృభ్యః, దాతృభ్యః, బాగా పలకండి సార్. దాతృభిః, 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 దాతృభ్యః, దాతృభ్యః, దాతృణాం, దాతృషు, దాతృషు. అలాగే ఇంకెవరైనా ఇంకో ఇది తీసుకొని చెప్ప, ఇంకో ప్రాతిపదికన తీసుకొని చెప్తారా ఎవరైనా? మహోదయ, జ్ఞా, జ్ఞా చెప్పండి సార్. చెప్పండి, చెప్తున్నాను మహోదయ. ఏకవచనం జ్ఞాత, హే జ్ఞాత, జ్ఞాతారం, జ్ఞాత్ర, జ్ఞాత్రే, జ్ఞాతు, జ్ఞాతు, జ్ఞాతరి. ద్వివచనం జ్ఞాతారౌ, హే జ్ఞాతారౌ, జ్ఞాతారౌ, జ్ఞాతృభ్యాం, 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 జ్ఞాత్రోః, జ్ఞాత్రోః. బహువచనం జ్ఞాతారః, హే జ్ఞాతారః, జ్ఞాతృన్, జ్ఞాతృభిః, జ్ఞాతృభ్యః, జ్ఞాతృభ్యః, జ్ఞాతృణాం, జ్ఞాతృషు. ఇప్పుడు ఇంకోళ్ళు ఎవరు, ఒక ఆవిడ ఎవరో చెప్దామని ముందుకు వచ్చారు కదండి, ఎవరుది? మీరు చెప్పండి. ఖ్యాత చెప్పనండి. చెప్పండి. ఏకవచనములండి. ఖ్యాత, హే ఖ్యాత, ఖ్యాతారం, ఖ్యాత్ర, ఖ్యాత్రే, ఖ్యాతు, ఖ్యాతు, ఖ్యాతరి. ద్వివచనములు ఖ్యాతారౌ, హే ఖ్యాతారౌ, ఖ్యాతారౌ, ఖ్యాతృభ్యాం, 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 ఖ్యాత్రోః, ఖ్యాత్రోః. బహువచనములు ఖ్యాతారః, హే ఖ్యాతారః, ఖ్యాతృన్, ఖ్యాతృభిః, ఖ్యాతృభ్యః, ఖ్యాతృభ్యః, ఖ్యాతృణాం, ఖ్యాతృషు. అది గురుగారు ఇక్కడ మళ్ళీ లేరనుకుంటా అండి. ఇంకెవరైనా ఇంకొక చెప్తారు ఈ లోపల? చెప్పండి ఎవరు. చెప్పండి. ఏకవచనం అండి. స్నాత, హే స్నాత, స్నాతారం, స్నాత్ర, స్నాత్రే, స్నాతు, స్నాతు, స్నాతరి. ద్వచనం స్నాతారౌ, హే స్నాతారౌ, స్నాతారౌ, స్నాతృభ్యాం, 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 స్నాత్రోః, స్నాత్రోః. బహువచనం స్నాతారః, హే స్నాతారః, స్నాతృన్, స్నాతృభిః, స్నాతృభ్యః, స్నాతృభ్యః, స్నాతృణాం. భకారం కొంచెం బాగా పలకాలి సార్. స్నాతృభ్యః, 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 స్నాతృణాం, స్నాతృషు. అమ్మా ఇంకెవరో వచ్చారు ముందుకి? సత్యవాణి గారు. సత్యవాణి గారు. హరి ఓం, నమస్కారం అండి. యాత చెప్పచ్చు కదా? ఏకవచనము యాత, హే యాత, యాతరం, యాత్ర, యాత్రే, యాతు, యాతు, యాతరి. యాతారం, క్షమ్యతాం, దీర్ఘం పెట్టలేదు, పొరపాటైంది. ద్వివచనం అండి. యాతారౌ, హే యాతారౌ, యాతరౌ, యాతృభ్యాం, యాతృభ్యాం, యాతారౌవే మళ్ళా
ద్వివచనం వచ్చిందండి ఇక్కడ మర్యాద సారీ అండి యాతారవు హే యాతారవు యాతారవే మళ్ళీ ద్వితీయ భక్తులు యాతారవు అన్నట్టు అన్నారు అందువల్ల మళ్ళీ కరెక్ట్ యాతారవు ద్వివచనం యాతారవు హే యాతారవు యాతారవు యాతృభ్యాం 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 యాత్రోః యాత్రోః బహువచనం యాతరః యాతారః కదండి హే యాతారః యాత్రూన్ యాతృభిః యాతృభ్యః యాతృభ్యః యాతృణాం యాతృషు సరిపోయిందండి ఒక నిమిషం అండి ఇక్కడ సూర్య గంటి గారు మీరు చెప్తారండి హలంతం ఏదైనా పర్వాలేదు కదండి సకారాంతం చెప్పచ్చండి కాదు కాదండి ఇక్కడ రుకారాంతాలు చెప్తున్నారు కదా రుకారాంతాలు అండి ఇవన్నీ కూడా మీరు కావాలంటే రుకారాంతం ఏదైనా తీసుకొని చెప్పచ్చు అన్నది కూడా పుల్లింగంలో ఉంది శబ్దం చేసేవాళ్ళు పిలిచేవాళ్ళు అది కూడా అది ఏ శబ్దం ఉండదు అది మాధాతు అండి మాతృ అనమాట మాతృ అండి ప్రాతిపదిక రూపం మాతృ అని చెప్పారు అవును పుంలింగంలో కూడా చెప్పచ్చు ఒకటి శబ్దం చేసేవారు ఒకట అది కొలడం కూడా ఉందండి మాపనం సర్వం జానాతి అని కూడా అన్నారు మానే జ్ఞానే అది కూడా చెప్పారు నేను అర్థం కూడా ఉందన్నమాట ఎవరైనా మాతృ తీసుకొని చెప్పచ్చు ఎవరైనా సింపుల్ గా మాతృ చెప్పండి అసలు ఎవరైనా నేను చెప్తా వక్త చెప్తానండి ఒక నిమిషం సార్ ఈయన అంటే మాతృ చెప్పాక మాతృ అనుకుని మురళీధర్ మీరు చెప్పండి నెక్స్ట్ పిఎస్ఆర్ గారు మీరు చెప్తారు సార్ మురళీధర్ గారు చెప్పండి హలో చెప్పండి మాత మాత హే మాత మాతారం మాత్ర మాత్రే మాతు మాతు మాతరి హే మాతారౌ మాతృ మాతరౌ అంటే ఇక్కడ ఇది మా ఇది ఇది కదండి గురుగారు మాతృ మాపనే లేదా అనే అర్థంలో తీసుకుంటున్నారు గురుగారు అక్కడ మాతార శబ్దం కాకుండా అంటే తల్లి అంటే మదర్ ఆ అర్థంలో అప్పుడు మాతృ అది మాతరవు అలా వస్తుంది ఉంటుంది ఇది ఇది పుంలింగ శబ్దం కదా మానము మేయము మాత్రలో ఉన్నటువంటి మాత్ర రూపం కింద చెప్తున్నారు గురువు గారు మురళీధర్ గారు కంటిన్యూ చేయండి మాతారౌ హే మాతారౌ మాతారౌ మాతృభ్యాం 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 హే మాతారః మాతృన్ మాతృభిః మాతృభ్యః మాతృభ్యః మాతృణాం మాతృషు తత్ర మా ఉదాహరణ సమయే మాతృ ఇతి ఏవం న భవత్ మాతృ ఏవం అస్పష్టతయా ఋ మాతృ నోచేత్ అన్యథా తకారస్య మాతృ ఏవం భవతి అతః మాతృణాం ఇతి వక్తవ్యం మాతృషు మాతృభ్యః మాతృభిః ఏవం అలాగే అలాగే నెక్స్ట్ ఇంకెవరు సూర్యకుమారి గారు ఎవరు చెప్తారండి ఎవరు శ్రోత చెప్పమంటారండి వరలక్ష్మి శ్రోత చెప్పమంటారా చెప్పండి అంటే శ్రోత మీరు మీ ధాతువులు పంపించారు అంటే ఉదాహరణంగానే చెప్పారు కాబట్టి ఇప్పుడు భూ సత్తాయాం ఏమవుతుంది భూ ధాతువుకి భవితారః
అంటే భవిత్రు భవిత్రు రూపం. దీని రూపాలు చెప్పండి ఒకరు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రూపం చెప్తే. భవిత మీరు పంపిన ధాతువులను అనుసరించి బోల్డ్ అనే రూపాన్ని మనం చెయ్యొచ్చు. ఒకరు చెప్పని వారు చెప్పండి, చెప్పిన వాళ్ళు వినండి, దోషాలు చెబితే అడగండి. భవిత స్త్రీలింగ రూపం అండి. భవిత్రు అనేది పుంలింగం. ఏకవచనం చెప్పండి. ఎవరైనా మొదలు పెట్టండి, ప్రథమ ఏకవచనం చెప్పండి. భవిత 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 హే భవిత భవితారం భవిత్ర భవిత్రే భవితుహు భవితుహు భవితరి. ద్వివచనం ద్వివచనం భవితారౌ హే భవితారౌ భవితారౌ బహువచనం భవితారః హే భవితారః. వరలక్ష్మి గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. భవితారః హే భవితారః భవితృణాం భవితృషు అంటే పూర్వాక్షరము గురువు కాకూడదు. కొంచెం ఒత్తితే పూర్వాక్షరం గురువు అయిపోతుంది. ఈ విధంగా ప్రభవిత అనుకోవచ్చు, సంభవిత అని దాని ఉపసర్గల్ని కూడా దీనికి యోజన చేయవచ్చు. తర్వాత పూం పవనే రాస్తారు. అది ఇది భవిత లాగా పవిత కాదు, పోత భవతి. పోత 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 పోత్రు అని ప్రాతిపదికం వస్తుంది గురు. పోత్రు ప్రాతిపదికం వస్తుందా గురు గారు? అంతే కదా. గుణ భవతి ఇది మన్య నేను ప్రాతిపదికం చెప్తున్నాను గురు గారు. పోత్రు ప్రాతిపదికం పోత్రు 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 అది చెప్పండి ఎవరైనా. నమ పవిత్రం కరోతి శుభ్రం కరోతి. అనంత మహోదయ నేను చెప్తాను. ఇంకొకళ్ళు చెప్పండి ఈ ధాతువుల రూపాన్ని, ఈ తురుగుమంత రూపాన్ని చెప్పండి. చెప్పండి. పోత హే పోత పోతారం పోత్ర పోత్రే పోతుహు పోతుహు పోతరి. ద్వితీయ ద్వివచనం పోతారౌ హే పోతారౌ పోతారౌ పోతృభ్యాం 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 పోత్రో పోత్రో బహువచనం. పోతారః హే పోతారః పోతృన్ పోతృభిః పోతృభ్యః పోతృభ్యః పోతృణాం పోతృషు. దీనికి కూడా ఉపసర్గలు చేర్చి ప్రపోత సుపోత ఉపపోత ఇలాంటి ఉపసర్గలతో చేరిన పదాలు ఎన్నో మనం ఊహించుకోవచ్చు. మూంగ్ బంధనే ముడివేసేవాడని అర్థం. మోత మోత
ఎవరైనా గానీ ఆ త్రూ తేల్చి పలకాలని గుర్తు పెట్టుకోండి అమ్మా, దృష్టిలో పెట్టుకోండి అది, అది ముందుది గురువు అవుతుంది. మళ్ళీ ప్రాతిపదిక ఏదండి? మోత్రునా మోత్రు 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 మోతారి వివచనం మోతారౌ ఏ మోతారౌ మోతారౌ మోతృభ్యాం బహువచనం మోతారః ఏ మోతారః మోతృన్ మోతృభిః మోతృభ్యః మోతృభ్యః మోతృణాం మోతృషు మోతృషు. షూం ప్రాణి గర్భ విమోచనే, దీనికి సవిత అవుతుంది, సోత కాదు. సవితృ సవితృ శబ్దం హరి సవితృ సవితృ. రసవిత రసవించేవాడు, ప్రసవిత స్త్రీ సంఘ. పుంలింగం స్త్రీలింగం ఉండదు, ప్రసవిత్తరు సవితృ అనేది పుంలింగం పుల్లింగం, కానీ అందుకోసమే స్త్రీ సంఘ అన్నాం. వైద్యశాలాయాం స్త్రీ సంఘ స్త్రీ సంఘ ప్రసవిత. విద్యశాలలో కొంతమంది స్త్రీల సమూహము ప్రసవిత అస్తి. సవిత వదంతు వచ్చే సూర్య అపి అర్థ అస్తి. సవిత ప్రాణినాం సర్వేషాం నిద్రాతః విమోచనం కరోతి సూర్య. ఇప్పుడు సవిత్ర ఎవరని చెప్తారండి? ఇప్పుడు వచ్చారు ఎవరు? సవిత్ర ఇంకొకళ్ళు చెప్పండి, ఇంతవరకు చెప్పిన వాళ్ళు కాకుండా ఇంకొక కొత్త వారు ఎవరని చెప్పండి. ఇంతో ఇప్పటి వరకు మాట్లాడిన వారు దయచేసి ముందుకు రండి, అందరూ హెల్ప్ చేస్తారు మీకు. అనంత గారిని చెప్పండి. సూర్య చెప్పండి, మీరు చెప్పండి. ఎవరు చెప్పండి? అది సవిత్రు తీసుకొని చెప్పండి. మహోదయ అహం వదామి మహోదయ హరితం. సవిత ఏ సవిత సవితారం సవిత్ర సవిత్రే సవితుః సవితుః సవితరి సవితారౌ హే సవితారౌ సవితారౌ సవితృభ్యాం 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 సవిత్రోః సవిత్రోః బహువచనం సవితారః హే సవితారః సవితృన్ సవితృభిః సవితృభిః సవితృభ్యః సవితృభ్యః సవితృణాం సవితృషు. ధన్యవాదాలు. సవితృణం అక్కడ బ్రూమి వ్యక్తాయం వాచి అత్ర బ్రోత బ్రవిత నభవతి. బ్రూ బ్రువో వచి వచ్చ ధాతు వచ్చం భవతి.
తథా చ వక్తా భవతి అత్ర ఆహా వక్తృ వక్త ఎవరైనా వక్త చెప్తారు వక్తార వక్తృ భవతి వక్త వక్తార వక్తార ఏవం వక్త వక్త ఏ వక్త ఆం వక్తార ఏవం భవతి ఆ భగవాన్ గారు చెప్పండి వక్త హే వక్త వక్తారం వక్త్ర వక్త్రే వక్తుః వక్తుః వక్తరి ద్వివచనం వక్తారౌ హే వక్తారౌ వక్తారౌ వక్తృభ్యాం 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 వక్త్రోః వక్త్రోః బహువచనం వక్తారః హే వక్తారః వక్తృన్ వక్తృభిః వక్తృభ్యః వక్తృభ్యః వక్తృణాం వక్తృషు ఏమే అత్ర అనువక్త ఏవం ప్రవక్త ప్రవక్తృ శబ్దః అనువక్తృ శబ్దః అది కూడా ఎవరైనా ట్రై చేస్తారండి ప్రవక్త అండి సూర్యగంటి గారు చెప్పండి సూర్యగంటి గారు చెప్పండి ప్రవక్త హే ప్రవక్త ప్రవక్తారం ప్రవక్త్రే ప్రవక్త్రే ప్రవక్తుః ప్రవక్తుః ప్రవక్తరి బాగుంది ఇది కరెక్ట్ కదండి ప్రవక్తరి తర్వాత ద్వివచనం అండి ప్రవక్తారౌ హే ప్రవక్తారౌ ప్రవక్తారౌ ప్రవక్తృభ్యాం 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 ప్రవక్త్రోః ప్రవక్త్రోః ఇక్కడ ద్వివచనం అయిందండి బహువచనం ప్రవక్తారః హే ప్రవక్తారః ప్రవక్తృన్ ప్రవక్తృభిః ప్రవక్తృభ్యః ప్రవక్తృభ్యః ప్రవక్తృణాం ప్రవక్తృణాం ప్రవక్తృషు సరిపోయిందండి ధన్యవాదాలు ఈ లోపల పోయిన అనువక్త ఎవరైనా చెప్పండి అనువక్త గురుగారు ఏదో బిజీగా ఉన్నారు ఇంకెవరైనా అనువక్త చెప్తారా లేకపోతే చెప్తానండి సుబ్బారావు నా పేరు అనువక్త ఏ అనువక్త అనువక్తారం అనువక్త్ర అనువక్త 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 ఓకే ఓకే సారీ అండి అనువక్త్ర అనువక్త్రే అనువక్తృ ఇక్కడ అనువక్తు ఉండదండి ఒకరే చెప్తాను చెప్తున్నాను అనువక్తు అనువక్తరి ద్వివచనం అనువక్తారౌ ఏ అనువక్తారౌ అనువక్తారౌ అనువక్తృభ్యాం 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 అనువక్త్రోః అనువక్త్రోః బహువచనం అనువక్త ఒక నిమిషం కాదండి అనువక్తారః వక్తారః అనువక్తారః అనువక్తృన్ అనువక్తృభిః అనువక్తృభ్యః అనువక్తృభ్యః అనువక్తృణాం అనువక్తృషు సరిపోయిందండి ప్రతివక్తృ ప్రతివక్త అనువక్త ఏక ప్రతివక్త ప్రతివక్తృ ఎవరని చెప్తారండి చెప్తానండి ప్రతివక్త విరోధం వదతి ఆం మహోదయ ప్రతివక్త హే ప్రతివక్త ప్రతివక్తారం ప్రతివక్త్ర ప్రతివక్త్రే ప్రతివక్తుః ప్రతివక్తుః ప్రతివక్తరి ద్వివచనం ప్రతివక్తారౌ ప్రతివక్తారౌ ప్రతివక్తృభ్యాం 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 ప్రతివక్త్రోః
ప్రతివక్త్రోః బహువచనం అండి. ఇప్పుడు హలో చెప్పండి. ప్రతివక్తారః, హే ప్రతివక్తారః, ప్రతివక్తృన్, ప్రతివక్తృభిః, ప్రతివక్తృభ్యః, ప్రతివక్తృభ్యః, ప్రతివక్తృణాం, ప్రతివక్తృషు. ఉత్తమం. ఏవం అనంతరం షూం ప్రాణి ప్రసతి ఇతపురం షూం ప్రాణి గర్భ విమోచన ఇది తస్య ఏకస్య చ రూపాణి సమానాన్య. అనంతరం దూ దూం పరితాపే ఇత్యస్తి. దూం పరితాపే ఇత్యస్య దోతా భవతి ఇది మన్యే. మహోదయ దోతా ఏవ భవతి వా? దవితా నభవతి. अस्ति वा महोदय? जानाति चेत् वदन्तु. केपि जानाति परितापार्थे दोत्रु दोत्रु इति रूपं भवति. दोता दोतपोता इति तेलुगु भाषायां वदन्ति. औतपूतमित्यपि अर्थः. इदानीं दोतृत्वमपि आगतम्. दोता अंडे दोता नाम परितपति इत्यर्थः. दोतृ दोतृ अहं वदामि वा महोदय? हा वदतु वदतु. अन्ये वदन्तु. एवं పూర్వం నోక్తవంతే ఇప్పటి వరకు చెప్పని వారు ఎవరైనా ముందుకు రావచ్చండి. సత్యవాణి గారు చెప్పండి. రుకారాంత పుంలింగ ధోతృ శబ్ద ఏకవచనం ధోత హే ధోత ధోతన అల్పప్రాణమేవ అల్పప్రాణం. అచ్చా అచ్చా అల్పప్రాణానంతరం మహాప్రాణ ధాతు అన్యః అస్తి. అస్తు మహోదయ. దోత హే దోత దోతారం దోత్రా దోత్రే దోతుః దోతుః దోతరి. ద్వివచనం దోతారౌ హే దోతారౌ దోతారౌ దోతృభ్యాం 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 దోత్రోః దోత్రోః. బహువచనం దోతారః హే దోతారః దోతృన్ దోతృభిః దోతృభ్యః దోతృభ్యః దోతృణాం దోతృషు. ధన్యవాదాః మహోదయ. అనంతరం ధూయి కంపనే एतदपि धविता भवति इति मन्ये. धविता वा? धवितु महाप्राण महोदय. महाप्राण सूर्यकुमारी गारु मीरें चेप्तारा एंटंडिदि अंटे धवितृ अनि वस्तुंदंडि. धवितृ धविता सूर्यकुमारी तः पुंलिङ्गः धवितृ शब्दः धविता हे धवितः धवितारं धवित्रा धवित्रे धवितुः धवितुः धवितरि धवितरि. द्विवचनं धवितारौ हे धवितारौ धवितारौ धवितृभ्यां धवितृभ्यां धवितृ धवितृ धरितृभ्यां धवितृभ्यां धवित्रोः धवित्रोः. बहुवचनं धवितारः हे धवितारः धवितॄन् धवितृभिः धवितृभ्यः धवितृभ्यः धवितॄणां धवितृषु. धन्यवादः. उत्तमम्. एवं धवितृ भवति.
एवमेव प्रधवित इत्यपि वक्तुं शक्यते. नू स्तवने नोता भवति नोत्रु नोत्रु अन्यः నేను చెప్పనండి నోత మీనింగ్ ఏంటంటది నోత అంటే అర్థః నోత ఇతితే స్తోత ఇతర్థః ఆ స్తోత ఏవ నోత స్తోత అర్థః ఆ స్తోత్రం చేయవాడు ఆ స్తుతి నుతి నుతించట ఓకే ఆ స్తుతికర్త నుతి నుతికర్త అంటే ఇప్పటి వరకు ఇది చెప్పనవారా అని చెప్తారా ఎవరైనా నేను చెప్పనండి ఉమా ఏ శర్మ గారు మీరు చెప్పండి ఉమా గారు ఇందాక మీరు చెప్పారా ఇందాక ఆ చెప్పానండి ఏ శర్మ గారు చెప్పండి ఓకే సార్ నోత ఏ నోత నోతారం నోత్ర నోత్రే నోతు నోతు నోతరి ద్వివేచనం నోతారౌ ఏ నోతారౌ నోతారౌ నోతృభ్యాం नोत्रुभ्यां नोत्रुभ्यां नोत्रो नोत्रो विसर्ग कुछ विनपड़े नोत्रो बहुवचन नोतारह ये नोतारह नोत्रु नोत्रुभिः नोत्रुभ्यः नोत्रुभ्यः नोत्रुणां नोत्रुषु అక్కడ మీరు నోత్రూన్ అంటే ద్వితీయ బహువచనం నోత్రూన్ అన్నారండి నోత్రూన్ అండి అక్కడ నకారం మిస్ నోత్రూన్ మోహన్ గారు చెప్పండి నువ్వు అనేది దీర్ఘ ఊకార ఊకార అంతా ధాతు కదా అండి ఇది మన యదాగమం సమర్పిస్తుంది కదా ఇక్కడ మరి దీర్ఘ ఊకారానికి లేదండి దీర్ఘ ఊకారం విడాగమం ఎలా చేయమండి దీర్ఘ ఊకారం దీర్ఘ ఊకారాలన్నీ కూడా మనకి విడాగమం సమర్పిస్తాయని మనం ఇంత ముందు చెప్తున్నాం కానీ భూకి వాటికి రాదు అని భూ భవిత్రుడు చెప్పారు కదా భూ అంటే భవిత్రుడు చెప్పారు కదా అనంతరం ఏమేవ పునః ధూ ఇత్యస్తి మన్యే ప్రథమ ధోతా ఇత్యపి భవతి రూపం అత్ర తు ధవితా ఇతి రూపం భవతి పూర్వం ధవితా ఇతి ఉక్తవంతః అతః ఇదానీం ధోతా ఇత్యపి వక్తుం శక్యతే భూమి కంపనే ధోతృ మహాప్రాణ ధోతృ ఇప్పుడు ముందు దోత అది మహాప్రాణం కాదు కదండి ముందు ముందు ఇప్పుడేమో మహాప్రాణంతో ఇప్పుడు అంటే పరితాపం దగ్గర మహాప్రాణం కాదు పరితాపార్థే మా అప్ర మహాప్రాణ ఇక్కడ కంపనీ దగ్గర మహాప్రాణ మాతో అత్ర సమయ అభవత్ అహం సాధయామి పునః అహం రాత్రౌ మిలామి శ్వః అపి పునః మిలామి విజయదశమి ఇతి కృత్వా కదాచిత్ మేళనం కష్టం స్యాత్ పశ్యామః యథావకాశం ఆగమిష్యామి కృతజ్ఞ కథమస్తి భవతాం ఆరోగ్యం ధన్యవాదాలు సర్వేషాం ధన్యవాదాః అహం అత్ర ఉపసంహరణం కరోమి భవంతః అనువర్తయంతు ప్రమాణశ్చ గురుభ్యో నమః ధన్యవాదాలు ప్రణామః ప్రణామః రామః రామః
మోహన్ రావు గారు చెప్తారు ఒక నిమిషం అందరు మోహన్ రావు గారు చెప్పండి అర్థం ఏంటి భోత్రు అనేది భోత్రు నూ ధాతువుకి నోత్రు అని చెప్పారు కదా నోత్రు అవుతుందా నవిత్రు అవుతుందా కాదు మనకి తుచ్చు ప్రత్యయానికి మనకు తెలుసు కదా ఆ స్టెప్స్ అన్ని వేద్దాం అంటారు ఒకసారి అంటే ఇప్పుడు నేను రాసుకుంటే మనం ఇంత ముందు ఎక్సెప్ట్ మనకి ఉన్నాయి కదా సార్ ఇడాగమన్ భూ అన్నది ఇడాగమన్ సమర్థించింది పవిత్రు అందువల్ల ఇడాగమం నా సంశయం తప్పైతే వదిలేండి అది లేదు కరెక్టే అది కరెక్ట్ అండి దీర్ఘ ఉకారాలు దీర్ఘ రుకారాలు అన్ని కూడా ఇడాగమాన్ని అంటే అందులో నా అశ్వన్ ఉకారం కూడా ఒక నువ్వు ఉందండి ధాతువు ఒకవేళ అది చెప్పారా గురువు గారు ఇది చెప్పారు రస్వ ఉకారంతో చెప్పారని నేను అనుకుంటున్నానండి అశ్వరకారం కూడా ఒక నువ్వు ఉందండి అవునండి రస్వరకాంతో నువ్వు ఉంది నువ్వు సూక్ష్ అది అనుకుందాం అంటే అది ఓకే అనుకుందాం అవునండి ఇప్పుడు అర్థం అర్థం మారిపోతుంది అర్థం మారదాం ఇప్పుడు మనకి మామూలుగా మనకి చంద్రశేఖర్ గురువు గారు చెప్పినటువంటి ఇడాగమం ఎక్కడొస్తుందో ఇడాగం వచ్చే చోట ఇడాగమును అలాగే గుణము వచ్చే చోట గుణమును చేసుకుంటూ చెప్పే రూపాలతోటే ప్రస్తుతానికి ప్రాక్టీస్ చేయండి ఎందుకంటే వారు చెప్పినవన్నీ విశేష రూపాలు ఇప్పుడు వారు చెప్పినవన్నీ మనకి సందేహంలో పడ్డ కారణం ఏమిటంటే వారు మనకి తెలిసి గుణశుద్ధి కావాలి కానీ వారు గుణము చెయ్యకుండా చెప్పారు అది కదా మీరు అనేది అంతేనా అంటే ఇడాగము చెప్పే ఇడాగము చెప్పలేదు సార్ అదే ఇడాగము చెప్పకపోవటము లేకపోతే గుణము చెయ్యకపోవటము అవి విశేష రూపాలుగా వారు చెప్పారు కాబట్టి వాటిని వారు తప్పు చెప్పరు ఇది శాస్త్రం ఫస్ట్ మనకి తెలియలేదు కాబట్టి మళ్ళీ గురువు గారు చెప్పే వరకు మనకి గురువు గారు చెప్పిన పద్ధతిలో ఉన్న పద్ధతిలోనే చెప్పండి ఏమండి ఇది క్లియర్ గా ఉంటుందా అండి అనంత్ గారు క్లియర్ అండి అవును అంటే ఏమైనా కొన్ని విశేష పదాలు ఉన్నట్టున్నాయండి అవి ఏమైనా విశేష పదాలు లేకపోతే వారి నోట్లోంచి రావు ఫస్ట్ పాయింట్ అయితే అది ఎప్పుడు వస్తుంది ఏ సందర్భంలో వస్తుంది దానికి అర్థం మారుతుందా మారదా అన్నది ఇప్పుడు మనం ఎవరు మాట్లాడినా కూడాను గాల్లో దీపమే ఎందుకంటే మనకేం తెలియదు కాబట్టి వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు చెబుతారు అప్పుడు విన్నాం ఇప్పటి వరకు గురువు మన చంద్రశేఖర్ గురువు గారు చెప్పిన పద్ధతిలో కానివ్వండి అలాగే ఒక్క విషయం అండి ఇక్కడ మొన్న గురువు గారు ఒక విషయం ఏం చెప్పారంటే ఇది ఇట్ అనేది ఆగమము అంతకుముందు ఇంకా ఇప్పుడు చదువుతున్న ఇంకా మిగిలిన ఆగమాలు కూడా కొన్ని చెప్పారు ఆగమము అలా చెప్పారు ఇవన్నీ కూడా ధాతువు లేదా ప్రత్యయము అనుమతిస్తాయి అని అనర్థం చెప్పారు ముందు ఈ ధాతువుకి అంటే మా పరంగా నుట్టు లేదా ఇటు ఆగమం వస్తుంది అని అలా చెప్పాలి కానీ అనుమతిస్తుంది అని అనర్థం చెప్పారు అన్నమాట ప్రత్యయానికి పూర్వంగా లేదా ధాతువుకి పరంగా వస్తుంది ఆగమం వస్తుంది అని చెప్పాలి అని చెప్పారు అంటే అంటే మనం ఫస్ట్ అలా చెప్పుకున్నాము అంటే మళ్ళీ మొన్న క్లాస్ లో కొంచెం మళ్ళీ చెప్పారు అన్నమాట దీని గురించి అందుకని మళ్ళీ చెప్తాను అందరికి ఒకసారి తెలుస్తుందని చెప్తున్నాను అంటే ఊకారాంత రూకారాంత ధాతుల కంటే పరంగా తృచి ప్రత్యయం ఇలాంటివి ఉన్నప్పుడు ఇడాగమం వస్తుంది అని చెప్పాలంతే అవునండి అంటే ఇప్పుడు మోహన్ రావు గారు వేసింది వ్యాలిడ్ క్వశ్చన్ ఏనండి నోకి వచ్చింది ఎందుకు రాలేదు అదేనండి అది ఇప్పుడు హ్రస్వ ఉకారమా దీర్ఘ ఉకారమా అనేది హ్రస్వమైనా కూడా నూకి ఇడాగమము వస్తుందండి ఎందుకంటే సూక్ష్ణులో నూ కూడా ఉంటుంది అంటే ఏ విధంగా ఏది తీసుకున్నా నవిత్రు అవ్వాలి నవిత్రు అవ్వాలండి నవిత్రు
అదొకటేనా? అందుకే నేను అడిగాను. అవునండి అవునండి. అతను పెద్ద గురువు గారిని అడిగేంత సాహసం నేను చేయలేను కనుక మిమ్మల్ని. తింగ్ ప్రత్యాలు గుణం వచ్చి అవాదేశం రాకపోవడం కారణం అక్కడ ఇడాకము లేనట్టే కదా. నాగమ్మ మనకి అక్కడ అల్లు అచ్చు ఉంటేనే మీకు అవాదేశం వస్తుంది. ఇడాగం లేనప్పుడు ఇంకా అచ్చే ఉండదు కదా అక్కడ. అప్పుడు గుణం ఒకటే ఉంటుంది. ఇక్కడ షెప్ తీసుకోమంటున్నారు కదా. మనకి ఇంత ముందు చెప్పిన దాంట్లో ధాతువు అంతములు ఉన్న ఇకారములకు ఉకారాలకి రుకారాలకి మనకి గుణం వస్తుందని మనం చదువుకున్నాం. ఓకే అది మనకి ఇంకా అంత జ్ఞానం లేదండి మాట్లాడారు. ఇప్పుడు భవిత్రు చెప్పండి మీరు నాకు ఒక్కసారి. మోహన్ రావు గారు భవిత్రు ధాతు గనక గుణం వచ్చి అవుతుంది మనకి గో అవుతుంది. గో ప్లస్ ఇత్రు భవిత్రు చేస్తుంది. గో తర్వాత ఇడాగమంలో ఈ ఉంది కనుక అందుకని భవిత్రు అయింది. అది భవిత్రు అయింది. అది ఇడాగమంలో ఈ ఉంది కనుక అక్కడ అంతే అచ్చుంది కాబట్టి. ఇంకా ఈ ఆకారం ఉన్నా లేకపోయినా మనకి అక్కడ ఆల్రెడీ అచ్చు వచ్చింది కాబట్టి. ఎక్కువగా నేను చెప్పలేను అంత నాకు. అదే అర్థమైంది మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు ఇద్దరు వచ్చింది కాబట్టి ఇడాగమం వచ్చింది కాబట్టి ఆ ఇడాగమం భో అయింది. భోకి అవాదేశం అయ్యి భవిత్రు అయింది. మధ్యలో ఒక చిన్న కామెంట్ అండి. ఏం లేదు, ఇక్కడ కొత్త వారు కూడా ఉన్నారు కదా, వారందరికి చెప్తున్నానండి. మీకు ఇప్పుడు మాట్లాడుకుని కొంచెం అర్థం కాకపోయినా పర్లేదు, మళ్ళీ ఇవన్నీ చెప్తారు గురువు గారు. ఎవరికైతే కొంచెం ఎక్కువగా ముందు ఇంకొంచెం ముందు ఉన్నారో వారేవో డిస్కస్ చేసుకుంటున్నారు. కొంచెం మీరు ఎవరు ఇదవక్కర్లేదు. కొత్త వాళ్ళకి మీరు మొన్న 35 అవేవో ఉన్నాయి కదా, 40 అవి మళ్ళీ ఒకసారి పెడితే వీడియోస్ లేదు. ఇప్పుడు అవన్నీ మళ్ళీ వస్తున్నాయి అంటే ఇప్పుడు కొత్త వాళ్ళకి పాత దాంట్లోంచి రాలేరు కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఇలా చూసుకుందాం అండి. సరే గురుగారు చెప్తారండి మనకి క్లియర్ చేసుకుందాం. ఈ గణాలు ఈ అవగాహన అందరికి లేదండి. ఉన్నవారు మోహిని అదే వారు కంగారు పడక్కర్లేదు. అంతే, అర్థమైతే హ్యాపీ, అర్థం కాకపోతే డోంట్ వర్రీ బి హ్యాపీ. గారు ఒక ప్రశ్న అండి. అడగండి. ఇందాక తద్దితాంతములు చెప్పారు కదండి, అది రేపు కంప్లీట్ చేసుకుందాం అండి, పూర్తి చేసుకుందామా? అలాగేనండి. అంటే నేను తద్దితాలు ప్రారంభించింది ఎందుకు అంటే ఇద్దరు గురువులు రాలేదు కనుక నేను సతంత్రం తీసుకున్నాను. ప్రారంభించారు కదా, అది కొంచెం పూర్తి చేసుకుని సగంలో ఆగింది కదా, అది రేపు. అలాగేనండి. అంటే ఇప్పుడు సరే అది మనకి టైం ఉంది కదండి, ఒక నిమిషం చెప్పేస్తాను. అది చెప్పేస్తాను. చెప్తానండి చెప్తానండి. తద్దిత ప్రత్యయాలలో మతు అని ఒక ప్రత్యయం పరిచయం చేసుకుంటున్నాం. ఈ మతు ప్రత్యయం ఏ అర్థంలో వస్తుంది అని అంటే తద్ అస్య అస్తి లేదా తద్ అస్మిన్ అస్తి, అంటే అది వాడి యొక్క లేదా వాడిలో, ఈ అర్థంలో వస్తుందండి. అస్య అస్తి అస్మిన్ అస్తి అనే అర్థాలలో మతు అనే ప్రత్యయం వాడుకుంటామండి. అస్యాహ అస్తి అస్యాం అస్తి స్త్రీలింగం అయితే, నపుంసకలింగం అంటే మళ్ళీ పుల్లి పుంవత్ అంతేనండి. అస్య అస్తి అస్మిన్ అస్తి. దీనికి సూత్రం ఏం చెప్పుకున్నారంటే తదస్యాస్త్యస్మిన్ ఇతి మతు. స్యాస్త్యస్మిన్ ఇతి మతు అంటే తద్ అస్య అస్తి అస్మిన్ ఇతి. తద్ అస్య అస్తి అస్మిన్ ఇతి మతు అన్ని కలిపేసి చెప్పేశాడు. తదస్యాస్త్యస్మిన్ ఇతి మతు. మళ్ళా చెప్పండి. తద్ నా తర్వాత మీరు చెప్పండి ప్రభాకర్ రాజు గారు. తద్ తద్ అస్య అస్య అస్తి అస్తి అస్మిన్ అస్మిన్ ఇతి అస్మిన్ ఇతి మతు. నంబర్ గుర్తుందండి వినయ్ గారు? నెంబర్
ఐదో అధ్యాయంలో ఉంటుందండి, ఐదు నాలుగులో ఉంటుంది, 92-96 చూసుకుంటాను. ఉమా గారు మీకు అర్థమైందండి, వాడి ఎందు లేదా వాడి యొక్క, వాడి అంటే జనరలైజ్ చేసి చెప్తున్నాను. ఇది తద్ శబ్దం కాబట్టి అక్కడ పుల్లింగం అయినా అవ్వచ్చు, స్త్రీలింగం అయినా అవ్వచ్చు, నపుంసకలింగం అయినా అవ్వచ్చు, కాదు అన్నా అందుకనే. వినయ్ గారు అతను అతను వాడండి బాగుంటుంది. అతని ఎందు అతని యొక్క అని కాదు, ఇప్పుడు తద్ మూడు వాడుకోవచ్చు మనం, తద్ శబ్దం తద్ మూడిలో వాడుకుంటామండి. అస్య అస్తి అస్య అస్మిన్ ఇది పుల్లింగము, అస్యాహ అస్యాము ఇది స్త్రీలింగము, మళ్ళీ అస్య అస్మిన్ ఇది నపుంసకలింగం. మీకు మీరు మీకు తెలిసిన పదాలు చెప్తానండి, మీకు ఇంతకుముందు తెలిసిన పదాలు, బుద్ధిమతి, కాంతిమతి, శక్తిమతి, గోమతి, శ్రీమతి, వాయుమతి, మీరు ముందు ఇకారాంతం ఏమని చెప్పండి. అంటే కేవలం ఇకారాంతాలు అకార ఆకారాలు మినహాయించండి ప్రస్తుతానికి, ఎక్సెప్ట్ అకార ఆకారాంత ప్రాతిపదికలు తీసుకోకుండా మిగతా ఏ ప్రాతిపదికల అంతాలైనా తీసుకోండి. ఇకారము, ఈకారము, ఉకారము, ఊకారము, ఏదైనా అండి, ఇచ్చులు, ఇచ్చులు అండి, ఇచ్చులు. అయితే ముందుగా ప్రాతిపదిక రూపం చెప్పండి. ప్రాతిపదిక రూపం ఇలా ఉంటుందండి, బుద్ధి అంటే పరంగా మతు ప్రత్యయం వచ్చినప్పుడు, ఈ మతుపులో మీకు గమనించినట్లయితే అంతంలో ఉన్న పకారము, ఉపధయందు ఉన్న ఉకారము లోపిస్తాయండి, అంటే పకారము ఉకారము ఇత్తులవుతాయి. మతుప్పు అని ప్రత్యయం అండి, అంతంలో ఉన్న పకారము వినిపిస్తుంది కదా, పకారం అని మతుప్పు అని పకారం, ఈ పకారము ఉపధయందు అంటే లాస్ట్ బట్ వన్ లెటర్ ఉకారము, ఈ ఉకారము ఇత్తులవుతాయండి. ఇత్తులవుతాయంటే ఇత్ సంజ్ఞ కలిగి ఉంటాయి. సో మిగిలింది ఏముంటుంది, మత్ అని మిగులుతుందండి. ఇప్పుడు బుద్ధి అనే ప్రాతిపదిక తీసుకుంటున్నానండి, ఇకారంత అదే సుబంతం తీసుకుంటున్నాను, బుద్ధి బుద్ధి అని తీసుకుంటున్నానండి. బుద్ధి కంటే పరంగా మతు ప్రత్యయం చేస్తున్నాను, మత్ అని ఉంటుంది, బుద్ధి మత్, బుద్ధిమత్ అనే ప్రాతిపదిక ఏర్పడుతుంది. ఈ బుద్ధిమత్ పుల్లింగంలో ఏంటండి, దీనికి విగ్రహవాక్యం లేదు, బుద్ధి అస్య అస్తి అస్య అస్తి అంతేనండి, బుద్ధి అస్య అస్తి అంతేనండి. అస్య అస్తి అంటారో అస్మిన్ అస్తి అంటారో మీ ఇష్టం, రెండు వాడొచ్చు ప్రస్తుతానికి. అంటే వాక్య అర్థాలు తర్వాత చూడండి అది సరిపోతుందా లేదా అని, ముందైతే చెప్పేసేయండి. బుద్ధిమత్ అని బుద్ధిమాన్ పుల్లింగంలో, బుద్ధిమతి స్త్రీలింగంలో, దీర్ఘం కొంచెం గుంజండి, బుద్ధిమతి అవునండి, నపుంసకలింగం అంతేనండి. అంటే అలాగే ఉంటుంది అనుకోవాలా లేకపోతే వచ్చి లోపించింది అనుకోవాలి. అంటే ఇప్పుడు ఈ తకారాంతమైంది కదండి, ఇది తకారాంతం అంటే హలంతమైంది కదండి, ఇప్పుడు ఈ హలంతం ప్రాతిపదిక ఏర్పడింది కనుక ఈ హలంత ప్రాతిపదికని సుప్రత్యాలతో జోడించుకొని మీరు అన్ని రూపాయలు చెప్పేసేయచ్చు, మరుత శబ్దవత్త అయిపోతుంది మనకి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రామ నామ వరానని రామ రామ
సర్వేభ్య నమః కృతజ్ఞ శివః పునర్మిలామ దసరా శుభాకాంక్షలు అందరికి అందరికి దసరా శుభాకాంక్షలు.